దాన్ని వచ్చేయండి. పనులేమీ లేదు, రావడానికి కారణం రాజధాని. ఈరోజు దేశంలోనే ఒక గొప్ప ఆర్థిక కేంద్రంగా తయారైంది బొంబాయి తర్వాత హైదరాబాద్. ఆ రోజే హైదరాబాద్ను రాజధాని చేయకుండా ఉంటే ఈరోజు ఆ పరిస్థితి ఆర్థిక వనరులు ఉండేది కాదు. ఈరోజు తిరుపతిని రాజధాని చేయమని అడుగుతున్నాం, ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు? మరి గోదావరి జిల్లాలో గోదావరి నది ఉంది, కృష్ణా జిల్లాలో గుంటూరులో కృష్ణా నది ఉంది. మనకేముంది? ఏమి లేదు, జీవనాధారం లేనే లేదు. ఒకటే ఒకటి రాయలసీమ కానీ, పొదలకూరు కానీ, రాపూరు, వెంకటగిరి ప్రాంతాలు, నెల్లూరు ప్రాంతాలు అభివృద్ధికి రావాలి అని అంటే రాజధాని నగరం రావాలి. ఈరోజు తుళ్ళూరుకు తీసుకెళ్లాడు మరి రాయలసీమ బిడ్డ చంద్రబాబు నాయుడు. మరి రాయలసీమ ప్రయోజనాలని తొక్కవతల బారేశాడు. అక్కడ వాళ్ళ ప్రయోజనాలు కాపాడకుండా విశాఖపట్నం తీసుకెళ్ళాడు. ఇప్పుడు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ అంటున్నాడు. ఇక్కడ డ్రామాలు వెళ్తూ పోతున్నారు రాయలసీమ నాయకులు, ఈ ప్రాంత నాయకులు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, బ్రహ్మం గారు చెప్పారు తిరుపతి రాజధాని నగరం అవుతుందని, అయి తీరుతుంది తిరుపతి రాజధాని. మీరు అడగొచ్చు భూములు ఎక్కడున్నాయని. రాపూరు నుంచి ఏర్పేడు దాకా 100,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి, నేను సర్వే చేశాను. మరి మంచినీళ్ళు ఎక్కడున్నాయని మీరు అడగొచ్చు. కండలేరు, సోమశిల్లో నీళ్లు ఉన్నాయి. మరి వసతులు ఏమున్నాయి? అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, 7 జాతీయ రహదారులు ఉన్నాయి, 7 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మంచి ప్రాంతం ఇది, వాతావరణం చాలా చక్కటి ప్రాంతం. ఈ ప్రాంతంలో రాజధాని పెట్టమని ఆ రోజు ఎన్జి రంగా గారు నెహ్రూని అడిగారు 70 సంవత్సరాల క్రితం 1953లో. సంజీవ్ రెడ్డి మోసం చేసి తిరుపతి ప్రాంత ప్రజలందరికీ, మన ప్రాంత ప్రజలందరికీ మోసం చేసి దాన్ని కర్నూలుకు తీసుకెళ్లాడు, కర్నూలు నుండి హైదరాబాద్ తీసుకెళ్లాడు. వాళ్ళు మనల్ని తన్నారు, ముట్టి పైన తన్నారు. మరి ఈరోజు ఎక్కడికి పోవాలి మనం? తుళ్ళూరు పోయాం, తుళ్ళూరులో ఫెయిల్ అయినాం, వైజాగ్కు పోయినాం, అక్కడ ఫెయిల్ అయినాం. నేను చెప్తున్నాను, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం కోనసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, పలనాడు కానీ, రాయలసీమ కానీ, అనువైనటువంటి ప్రాంతం రాపూరు నుంచి ఏర్పేడు దాకా తిరుపతి కేంద్రంగా. అందరూ ఒప్పుకుంటారు దీనికి. ఈరోజు కావలసిన అన్ని వసతులు ఉన్నాయి. మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఖచ్చితంగా తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది. దీన్ని ఎవరు ఆపలేరు. నాకు బ్రహ్మం గారి పైన నమ్మకం ఉంది. బ్రహ్మయ్య ఏమి చెప్పాడో ప్రతిదీ కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి మాట జరుగుతూ ఉంది. తప్పనిసరిగా తిరుపతి రాజధాని నగరానికి దగ్గరలో ఉంది. ఎవరు ఏ నాయకులు ఎంత మోసం చేసినా మనందరం గట్టిగా నిలబడదాం. వాళ్ళు ఉన్నట్టుగా మనం కూడా ఐశ్వర్యవంతులు అవుదాం, హాయిగా బ్రతకదాం.
అది రాజధాని తప్ప ఏది ఇచ్చినా ప్రయోజనం లేదు. గోదావరి నీళ్లు పొదల కొరకు రావు, కృష్ణా నీళ్లు పొదల కొరకు రావు. ఏమైనా చేస్తే ఒకటే ఒకటి రాజధాని ఆంధ్రప్రదేశ్కు రాజధాని తిరుపతి కావాలి. ఏర్పేడ నుంచి రాపూరు దాకా ఉన్న భూముల్లో వీలైతే పొదలకూరులో కూడా రాజధానికి సంబంధించినటువంటి భవనాలు తీసుకొచ్చేదానికి సంసిద్ధంగా ఉండాలి. అందరూ ఏకత్రాటి పైన మన ప్రాంతాన్ని రాజధాని నగరం చేసుకునేదానికి ప్రయత్నాలు సాగించాలి. విద్యార్థులే కాదు, నిరుద్యోగులే కాదు, మహిళలే కాదు, రైతులే కాదు, ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రాజధాని ఏకకంఠంతో బిగించి అందరూ నడుము బిగించి అడగాలని. ఆ సమయం ఆసన్నమైందని ఈ రాయలసీమలో ఉన్నటువంటి పనికి మాలిన నాయకులను పక్కన పెట్టి మన ప్రాంత ప్రయోజనాలు కాపాడుకునే దానికి ముందుకెళ్దామని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలుంటే దయచేసి అడగమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కోరుకుంటా ఉంది, ప్రక్క రాష్ట్రంలో జయలలిత ముఖ్యమంత్రి అయింది, ఎందుకు ఒక మహిళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకూడదని అనుకుంటున్నారు? అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మహిళలు ఈరోజు మహిళ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి కాబోతుందని తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.